అయితే ఇటీవల నందమూరి బాలకృష్ణకు సర్జరీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అది తెలుసుకున్నాం మెగాస్టార్ చిరంజీవి బాలయ్య గారి ఇంటికి వెళ్ళి పరామర్శించారట. ఇక ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కేర్ ఆసుపత్రిలో చేరారు. బాలకృష్ణకు కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో సోమవారం కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో కేర్ ఆసుపత్రి వైద్యుల బృందం బాలకృష్ణకు సుమారు 4 గంటల పాటు సర్జరీ చేశారు. అయితే ఇది తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించారట. అంతేకాకుండా నందమూరి అభిమానులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక త్వరలోనే బాలకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని డాక్టర్లు తెలిపారు. బాలకృష్ణకు 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ సినిమా చేశారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అన్స్టాపబుల్తో బిజీగా ఉన్నారు బాలయ్యబాబు. ఇక నవంబర్ 4 తొలి ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం కేవలం నందమూరి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక అదే రోజు నవంబర్ 4 అఖండ నుండి టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ కానుంది.